ఆవులు ఆమోతలను చేరదీసేది కానీ ఈ కాషాయ కాలువలను చేరదీస్తాయా? వీళ్ళు కౌగులించుకోండి, ముద్దు పెట్టుకోండి, జనరల్ ఫిబ్రవరి 14 తారీఖున వాలంటీర్స్ డేకి పోటీగా ఇది చేయమని చెప్పని ఒక మత సెంటిమెంట్తో కూడినటువంటి పద్ధతి పిలిపించారు. అది కేవలం ఆవు మీద ప్రేమ కాదు, వీళ్ళకి ఆవు మాంసాలు ఎగుమతి చేసే వాళ్ళు గుజరాత్లో ఎక్కువ మంది ఉన్నారు, ఆవు మీద ప్రేమ కాదు. ఇప్పుడు అదాని ఇబ్బంది పడుతున్నాడు, ఆ వార్తలు మొత్తం డైవర్ట్ చేయాలా, పక్కతనం పెట్టించాలా? అందువల్ల పోటీగా ఆదాయాన్ని కాపాడడానికి ఆవుల్ని ఉపయోగించుకునేటువంటి పద్ధతులు వస్తున్నారు. ఆవులు ఆమోతల్ని ఆహ్వానించారు తప్ప ఈ కాషాయ కట్టి వాళ్ళు రారు. వాళ్ళు ప్రయత్నించారు పాపం, కానీ చాలా చోట్ల తనులు తిన్నారు. ఆవులు తనులు తింటే ఆ తనులు భరించలేకుండా చివరికి వాళ్ళు ఆ పిలుపుని ఉపసంహరించడానికి పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా అవమానకరం. ఇప్పటికైనా మతాన్ని, సెంటిమెంట్స్ని, గోవుల్ని ఈ విధంగా రాజకీయాలు వాడుకోబాకండి. వాడుకోవడం వల్ల తన్నులు తింటారు తప్ప అంతకన్నా మీకు రాదు, మీకు ఫలితం రాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక విధంగా బీజేపీకి, ప్రభుత్వానికి చెంప దెబ్బ, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానం జరిగిపోయిందని చెప్పేసి నేను సంతోషపడుతున్నాను. భవిష్యత్తు ఇట్లాంటి యాదవ పనులు చేయబాకని కోరుతున్నాను.